వదతు సంస్కృతం జయతు సంస్కృతం మనం సంస్కృత్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన సంస్కృత్ క్లాసెస్ రన్ చేస్తున్నా దానిలో భాగంగా చాణక్య నీతి శాస్త్రం అనేటువంటి టాపిక్ లో సెకండ్ పోయమ్ చూస్తున్నామా ఇందులో 4 పోయమ్స్ ఉంటాయి ఈ 4 పోయమ్స్ నుంచి ఒక పోయమ్ వస్తుంది గ్యారెంటీగా ఫైనల్ ఎగ్జామ్ కి 8 మార్క్స్ టాపిక్ నాన్న ఇది 8 మార్క్స్ ఆ పోయమ్ పలికిస్తున్నాను నేను ఒకసారి చూడండి పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం మూడైహి పాషాణఖండేషు రత్నసన్నా విధీయతే పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం మూడైహి పాషాణఖండేషు రత్నసన్నా విధీయతే చూడండి ఒకసారి ఆ ఫస్ట్ పోయమ్ వాళ్ళే ఇస్తారమ్మా మనం కవి పరిచయ రాయాలి ఈ శ్లోకము చాణక్య నీతి శాస్త్రం అనే పాఠ్యభాగం నుంచి స్వీకరింపబడినది అని రాసి తర్వాత పదవి భాగంతో స్టార్ట్ చేయాలి పదవి భాగం అంటే ఈ పోయమ్ ని విడదీయటం సేమ్ ఒక్కటే చిన్న మార్పునన్న నాకు తెలిసి పోయమ్లో అది కూడా లేదు చూద్దాం ఒకసారి జస్ట్ కామాలు పెట్టుకుంటా వెళ్ళండి చూడండి పృథివ్యాం సేమ్ త్రీణి సేమ్ రత్నాని సేమ్ జలం అన్నం అని కల్పించారు ఇక్కడ జలం అన్నం అని మనం విడదీసి రాయాలి జలం అన్నం అని అదొక్కటే మార్పు జలం అన్నం అని విడదీసి రాయాలమ్మా ఇది ఒక్కటే మార్పు మిగతాదంతా జస్ట్ కామాలు పెట్టుకుంటా వెళ్ళండి సుభాషితం మూడైహి పాషాణఖండేషు రత్నసన్నా విధీయతే ఏంటండి చిన్న మార్పు పోయంలోనికి కింద పద విభాగాలలోనికి అంటే జలం అన్నం విడదీసి ఇచ్చారు మనం జస్ట్ సెపరేట్ చేస్తున్నాం నెక్స్ట్ అన్వయ క్రమం రాయాలి కదా సేమ్ ఇలా నిలువుగా రాసేదాన్ని అన్వయ క్రమ హెడ్డింగ్ పెట్టి జస్ట్ కామాలు పెట్టుకుంటా వెళ్ళిపోవాలి అవునా అర్ధ మీనింగ్ చూద్దాం పృథివ్యాం ఈ భూమిపై జస్ట్ పోయి మీనింగ్ చెప్తున్నాను ఆర్డర్ తర్వాత చూద్దాం పృథివ్యాం ఈ భూమిపై త్రీణి రత్నాని త్రీణి మూడు రత్నాని రత్నాలు ఉన్నవట ఏంటండి అది జలం అంటే నీరు అన్నం అంటే ఆహారము సుభాషితం అంటే మంచి మాట సుభాషితం సు అంటే మంచి భాషితం అంటే మాట ఈ భూమిలో మూడు రత్నాలు ఉన్నాయట అదే జలం అన్నం సుభాషితం కానీ మూడైహి మూర్ఖులు పాషాణఖండేషు చేతికి ధరించేటువంటి పగడం వజ్రం ముత్యం వీటినే ఈ యొక్క రాతి ముక్కలనే రత్నసన్నా రత్నములుగా విధీయతే భావిస్తున్నారు ఈ భూమి మీద మూడు రత్నాలు ఉన్నాయి అవే జలం అన్నం సుభాషితం కానీ మూర్ఖులు రత్నాలంటే చేతికి ధరించేటువంటి డైమండ్స్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉంటున్నారు అనుకుంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు లాక్డౌన్ లో చూడండి అందరు అన్నం ఆహారం ఉందా వాటర్ ఉన్నాయా ఇది ఇది చేయండి ఇది చేయండి అని మంచి సజెషన్ చెప్పే వాళ్ళు ఉన్నారు అని చూస్తారే కానీ మనం డైమండ్స్ కొందామా బెంచ్ కార్లు కొందామా ఇవి ఆలోచిస్తారా సహజంగా నార్మల్ ఫ్యామిలీస్ ఇవి సహజంగా అందరికీ ఉండేటువంటివి రత్నాలు ఈ మూడు రత్నాలు ఉంటే చాలు ఏ మనిషి అయినా బతికి వేయచ్చు ఇప్పుడు బెంచ్ కార్ ఉంది తినటానికి లేదు అంటే బెంచ్ కార్ కొనుక్కున్నాడు తినటానికి లేకుండా కొనుక్కుంటాడంటే కారు ఉంది మిగతా అన్నీ వెళ్ళిపోయాయి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు మిగతా అన్ని స్మాష్ కరువులో కొట్టుకుపోయాయి ఇప్పుడు ఏ విధంగా వర్షాలు పడి అన్ని కొట్టుకుపోతున్నాయి కారు ఆ మనిషి మాత్రమే మిగిలాడు అప్పుడు కారు అన్నం పెడుతుందా పెట్టదే ఇవి కావాలి భోజనం కావాలి అందువల్ల ఈ మూడే రత్నాలు కానీ మూర్ఖులు చేతికి ధరించేటువంటి ఆభరణాలనే రత్నంగా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆర్డర్ ఎలా రాయాలి ఫైనల్ ఎగ్జామ్ లో చూద్దాం ఫస్ట్ జలం అది తీసుకుందాం జలం అన్నం సుభాషితం ఫస్ట్ ఇది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో చూద్దాం సెకండ్ లైన్ లో తీసుకుందాం మీనింగ్ ఫుల్ గా రావటానికి జలం నీరు అన్నం ఆహారము సుభాషితం మంచి మాట ఏతాని ఈ జస్ట్ మీనింగ్ కోసం ఏతాని యాడ్ చేస్తున్నాం ఏతాని ఈ త్రీణి
మూడు పృథివ్యా భూమి పెందు రత్నాని రత్నములుగా భవంతి అగుచున్నవి. జస్ట్ మీనింగ్ కోసమే రాస్తున్నాం. కింతు కాని మూడైహి పాషాణఖండేషు పాషాణఖండేషు రాళ్ళ ముక్కలను రత్న సంజ్ఞ రత్నములుగా విధీయతే కల్పింపబడుచున్నవి. ఆర్డర్ ఎలా తీసుకున్నారో చూడండి. ఫస్ట్ జలం అన్నం సుభాషితం, తర్వాత త్రీని రత్నాని పృథివ్యాం, లేకపోతే త్రీని పృథివ్యాం రత్నాని. ఫస్ట్ జలం అన్నం సుభాషితం, తర్వాత త్రీని పృథివ్యాం రత్నాని. జలము నీరు ఆహారం, అన్నము నీరు ఆహారం, ఈ మూడు భూమిపై రత్నములు. కింతు అంటే కాని, మీనింగ్ఫుల్ గా రావడానికి మనం కింతు యాడ్ చేసుకున్నాం. కింతు కాని పాషాణఖండేషు రాతి ముక్కలనే రత్న సంజ్ఞ రత్నములుగా విధీయతే భావిస్తూ ఉన్నారు. ఎవరు? మూడై మూర్ఖులు. మూడై మూర్ఖులు పాషాణఖండేషు రాతి ముక్కలయందు రత్నములుగా భావిస్తున్నారు. ఇలా మనం ప్రతిపదార్థం రాయాలి. ఈ పోయిం వాళ్ళ ఇస్తారు, మనం మీనింగ్ రాయాలి. ఒకసారి మీనింగ్ చెప్తున్నాను, జస్ట్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్తున్నాను. మీరు ఎలాగైనా తీసుకొని రాసుకోవచ్చు కదా. నేను ఇలా తీసుకున్నాను, ఇదైతే మీనింగ్ఫుల్ గా ఉంటుంది అని. పృథివ్యాం త్రీని రత్నాని జలం అన్నం సుభాషితం మూడై పాషాణఖండేషు రత్న సంజ్ఞ విధీయతే. జలం అన్నం సుభాషితం, జలం నీరు అన్నం ఆహారము, సుభాషితం మంచి మాట. త్రీని ఈ మూడు, పృథివ్యాం భూమిపై, రత్నాని రత్నములు. కింతు కాని అని మీని కోసం రాసుకున్నాం. మూడై మూర్ఖులు పాషాణఖండేషు రాతి ముక్కలయందు రత్న సంజ్ఞ రత్నములు అనే భావన విధీయతే కల్పింపబడుతున్నది. ఇలా మనం తెలుగులో మీనింగ్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్ లో కూడా అడుగుతున్నారు. అందువల్ల సేమ్ ఇదంతా కామన్ కదా, కవి పరిచయం ఇంగ్లీష్ లో రాసుకుంటారు. దిస్ లెటర్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాణక్య ఇది శాస్త్ర. జస్ట్ మీనింగ్స్ ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చూపిస్తున్నాను. ఇంగ్లీష్ లో ఒకసారి చూద్దాం నాన్న. చూడండి, ఇలా కూడా ఆర్డర్ తీసుకోవచ్చు. నేను ఇలా కూడా తీసుకోవచ్చు అని చూపించడానికి ఇలా తీసుకున్నాను. పృథివ్యాం ఇన్ దిస్ వరల్డ్, జలం వాటర్, అన్నం ఫుడ్, సుభాషితం అడ్వైస్, ఏతాని దీస్, త్రీని త్రీ, రత్నాని నోబెల్, భవంతి బికమ్, కింతు బట్, పాషాణఖండేషు ఇన్ ద పీసెస్ ఆఫ్ స్టోన్, రత్న సంజ్ఞ బిలీవ్ దట్ దే ఆర్ ప్రీషియస్ స్టోన్స్, మూడై బట్ ద ఇగ్నోరెంట్ ప్యూపుల్, విధీయతే ఈస్ క్రియేటెడ్. ఇలా ఈ వర్డ్స్ అన్నింటినీ కలిపి మనం సబ్స్టాన్స్ గా కూడా తీసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ కవి పరిచయం ఇన్ దిస్ పోయమ్ టేకెన్ ఫ్రమ్ ద చాణక్య నీతి శాస్త్ర. నెక్స్ట్ పద విభాగం అన్వయ క్రమ హెడ్డింగ్ పెట్టుకుని సేమ్ ఇలా నిలువుగా రాసిన దాన్ని అడ్డంగా ఇలా క్రమాలు పెట్టుకుని రాయాలి. ఆర్డర్ మీరు ఎలా తీసుకుంటే అలా రాయాలి అన్వయ క్రమ. నెక్స్ట్ అర్ధాహ ఇలా మీనింగ్స్ తీసుకొని రాసుకోండి. సేమ్ ఇదే మీనింగ్స్ మీరు సబ్స్టాన్స్ గా కూడా తీసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ పోయంతో మేము ఇంటికి వస్తాము. థ్యాంక్ యూ నన్నా.